హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్టాలిన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి నేర్చుకున్నాం. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నేను ఎప్పటికప్పుడు చేసినటువంటి వీడియోలు మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ ఛానల్. ముందుగా మనం ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవడానికి ఇక్కడ సెర్చ్ బార్ మీద మనం ఇలా ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేద్దాం. UXEL ఎంఎస్ ఎక్సెల్ అని ఇప్పుడు దాన్ని క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది, మనకు లోడ్ అవుతుంది. ఇది ఓపెన్ అవ్వడానికి ఫ్రెండ్స్ మనం ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఎక్సెల్ అనేది చూడవచ్చు. ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ 2007 అనేది మనం ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ వచ్చేసి ఆప్షన్స్ సంబంధించిన అనమాట, మెనూ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. వీటన్నింటిని గ్రూప్స్ అంటారు, అంటే ఇదొక గ్రూపు, ఇది టెక్స్ట్ సంబంధించిన గ్రూపు, అండ్ క్యాల్కులేషన్ నెంబర్ సంబంధించిన గ్రూపు, అండ్ సింబల్స్ ఇంకా ఫంక్షన్ సంబంధించిన గ్రూపు. ఈ విధంగా అన్ని గ్రూప్ టైప్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా ఎంఎస్ ఎక్సెల్. మనం ఈరోజు డిస్కస్ చేసేది ఎంఎస్ ఎక్సెల్ ఫ్రెండ్స్. ఎంఎస్ ఎక్సెల్ అనేది మొత్తం కూడా ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్, ఒక లాజికల్ సంబంధించినటువంటి ఫంక్షన్ ఆధారంగా పనిచేస్తారు ఫ్రెండ్స్. ఒక లాజిక్ అండ్ ఒక వాల్యూ మనం ఏదైతే ఇస్తామో ఆ వాల్యూ ప్రకారం అనేది ఇది పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన అడ్రస్ సంబంధించినటువంటి దాన్ని చూపెట్టేది. ఇది ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఇక్కడ ఈ సెల్స్ అనేటువంటి ఏంటంటే చూద్దాం. ఇక్కడ చూడండి, మన ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 1కి అండ్ ఏకి మధ్య ఇక్కడ క్లిక్ చేయగానే టోటల్గా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మొత్తం కూడా రోస్ అండ్ కాలమ్స్, మొత్తం కూడా రోజు వచ్చేసి 10 లక్షల పైన చిల్లర్ ఉన్నాయి. 10,48,576 రోజు. కాలమ్స్ వచ్చేసి 16,384 సంబంధించినటువంటి కాలమ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే టోటల్గా ఇది చాలా పెద్ద పేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఇలా జూమ్ అవుట్ చేస్తే చూడండి, మనకి సెల్స్ అయితే ఇవన్నీ చిన్న చిన్న కనిపిస్తున్న సెల్స్ చూడండి, ఇవన్నీ చాలా స్మాల్ కనిపిస్తున్నాయి సెల్స్ అన్ని కూడా. ఈ కాలమ్స్ చూడండి, ఈ రోజు చూడండి, చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే దాదాపుగా ఎంత ఉందన్నమాట ఈ డాక్యుమెంట్ అంతా కూడా కంప్లీట్గా. ఇది జూమ్ చేస్తే, ఇది జూమ్ అవుట్ చేస్తే ఓకే. సాధారణంగా అయితే మనం ఇక్కడ వచ్చేసి 100లో పెడతాం. ఇది మనకి మిడిల్లో ఒకటి కనిపిస్తుంది, ఇది విజిబుల్గా ఉండేటువంటిది అనమాట. 7500 అనేది జూమింగ్ అనేది విజిబుల్గా ఆఫీస్ వర్క్లలో మనం అన్ని వర్క్లలో వాడచ్చు. సో మొత్తానికి అయితే ఇక్కడ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్దాం. జెడ్ అయిపోయింది చూడండి, జెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఏ అంటే డబల్ఏ, ఏబి, ఏసి, ఏడి అనేది ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. మొత్తం కూడా కంప్లీట్గా ఈ విధంగా మొత్తం కూడా కంప్లీట్ కూడా అనమాట. అయితే లాస్ట్కి ఉన్నటువంటి కాలమ్ మనం తెలుసుకోవాలంటే కంట్రోల్ ప్లస్ రైట్ యారో క్లిక్ చేయగానే మనకు ఇది లాస్ట్ ఫ్రెండ్స్. కంట్రోల్ రైట్ యారో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా లాస్ట్ కనిపిస్తుంది, అండ్ కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేయగానే మనకు లాస్ట్కి ఉన్నటువంటి ఇక్కడ సెల్ ఏవైతే ఉన్నాయో ఈ రోస్, ఆ రోస్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. రైట్ సైడ్ కంట్రోల్ రైట్ యారో అండ్ కంట్రోల్ డౌన్ యారో అని ఇదే. మళ్ళీ మనకి ఎలా స్థాయిగా రావాలంటే కంట్రోల్ పైకి ఉన్నటువంటి యారోని కంట్రోల్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యారో క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఎదో స్థాయిలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది ఎక్కడుందో మళ్ళీ అదే రూట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది లాజికల్ సంబంధించినటువంటి మ్యాథమెటికల్ ఫంక్షన్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఇక్కడ 1 ఇచ్చాం, అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఇచ్చాం చూడండి, 2 ఇచ్చేసాం. ఈ 1, 2 ఇచ్చిన తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా యొక్క కర్సర్ చూడండి, ఇప్పుడు వైట్ కలర్లో ప్లస్ సింబల్ లాగా అనిపిస్తుంది కదా. నేను ఎప్పుడైతే ఇక్కడ పెడతానో ఇలా పెట్టగానే మౌస్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే ఇది ప్లస్ సింబల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ బటన్ పట్టుకొని మనం డ్రాగ్ చేసామనుకోండి చూడండి, 9, 10, 11, 12, 13, 14, 15, 19, 18 వరకు వచ్చేసింది. అంటే ఈ విధంగా నెంబర్స్ అనేది మనకు ఆటోమేటిక్గా 1 by 1 by 1 by 1 అలా మనకు నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా అనమాట, అంటే మనం యాక్చువల్లీ 1 టైప్ చేసాం కానీ ఆ విధంగా వస్తుంది.
అండ్ ఇదనే కాదు, ఒకవేళ మనం ఇప్పుడు 1 2 3 లాజిక్ ఇచ్చాం కాబట్టి 1 2 3 అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చేసి తర్వాత 4 ఇచ్చి ఈ 2 ఇచ్చేసిన తర్వాత రెండింటికి రెండు మధ్యలో 2 గ్యాప్ ఉంది కదా. ఇప్పుడు మనం డ్రాగ్ చేద్దాం, అదే లాజిక్, అంటే నేను చెప్పాను అందుకని ఫస్ట్ లోనే లాజికల్ గా పనిచేస్తుంది. మనం ఏ లాజిక్ అయితే ఇస్తామో, మనం ఏ వాల్యూస్ అయితే ఇస్తామో ఆ వాల్యూస్ మనకు షో చేస్తుంది అన్నమాట. కంప్లీట్ గా మనకి తెలియనటువంటి చాలా చాలా మ్యాథమెటికల్ సంబంధించినటువంటి యావరేజ్ అండ్ పాస్ ఫెయిల్ ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ సమ్ సంబంధించినటువంటి ఫంక్షన్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 5 and 10 ఇచ్చేద్దాం వాల్యూని, అంటే 5 5 తేడా ఉంది చూడండి. ఈ రెండింటి సెలెక్ట్ చేద్దాం, సెలెక్ట్ చేసి మనం ఇలా డ్రాగ్ చేయగానే 90 వరకు వచ్చేసింది. కొంచెం డౌన్ చేద్దాం 100. అంటే ఈ విధంగా మొత్తం కూడా కంప్లీట్ గా ఇది ఇవన్నీ కూడా నెంబర్స్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్. ఈ నెంబర్స్ అన్ని కూడా మనం ఇచ్చిన లాజిక్ ప్రకారంగా పనిచేస్తాయి. ఇదే కాకుండా సండే మండేస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. సండే మీరు కూడా ఒక అబ్జర్వ్ చేశారా, మనం నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ సెల్లులో నెంబర్స్ అన్ని కూడా రైట్ సైడ్ పడుతున్నాయి చూడండి. అదే ఇప్పుడు సండే అని ఇచ్చాం, టెక్స్ట్ ఇచ్చాం, అప్పుడు ఇది ఎక్కడ వరకు చూడండి, లెఫ్ట్ సైడ్ వస్తుంది. సండే అని క్లిక్ చేసి మన కింద మండే అని కూడా క్లిక్ చేయకుండా డైరెక్ట్ మనం ఇది అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా అన్ని కూడా వచ్చేస్తాయి, అంటే లాజికల్ గా. అండ్ నెక్స్ట్ మంత్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, టోటల్గా మొత్తం ఒక ఇయర్ మొత్తం కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 2019 అనేది క్లిక్ చేద్దాం, 2019 క్లిక్ చేసి మనం ఇలా అంటే ఆటోమేటిక్ మొత్తం లాజికల్ ఫంక్షన్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. అంటే మొత్తం కూడా లాజిక్స్ మ్యాథ్స్ సంబంధించిన మ్యాథమెటికల్ సింబల్స్ లో మనం దీన్ని వాడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుండీ, ఇది టెక్స్ట్ స్టైల్ అనమాట. మనకి ఏ విధంగా కావాలనుకుంటే మనకు ఆ విధంగా టెక్స్ట్ స్టైల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ తీసుకున్నాం, ఇప్పుడు మనం ఇందులో టైప్ చేస్తే ఏరియల్ సంబంధించినటువంటిది వాడడం జరుగుతుంది. స్టాలిన్ టెక్ అండి, ఇక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇందులో టైప్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా బూల్ రావాలి అనుకున్నప్పుడు ఇలా క్లిక్ చేయగాని ఇందులో మీరు ఏ టైప్ చేసినా అది బూల్లోనే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి బోల్డ్ లెటర్స్ అని వస్తుంది, అంటే థిక్ లెటర్స్ వస్తుంది. ఎంఎస్ వర్డ్లో ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఇందులో రిలేటెడ్గా ఉంటాయి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఎంఎస్ వర్డ్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ సి అని ఉంది, దీనికి ఇద్దాం బి అని. ఇక్కడ దీనికి కూడా బోల్డ్ అనేది అప్లై చేసాం, అది బోల్డ్ అవుతుంది. సమ్టైమ్స్ మనం కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసి మనకు కావాల్సినటువంటి కలర్ మనం ఇక్కడ దానికి ఒక స్పెసిఫిక్ కలర్ అనేది కూడా మనం ఇవ్వచ్చు. దీన్ని క్లిక్ చేసి ఇంకో స్పెసిఫిక్ కలర్ అనేది కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా కలర్స్ అనేవి కూడా మనం ఆ టేబుల్స్ని ఆ రోస్ని అన్నింటినీ గుర్తుపట్టడానికి ఇలా కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మనం ఇలా క్లిక్ చేయగానే అందులో దానికి సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చేసి ట్యాప్ క్లిక్ చేయగానే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది. ట్యాప్ క్లిక్ చేయగానే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది, అంటే కంప్లీట్గా ఇదంతా అప్లై అయిపోయింది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించి ఒక్కోసారి మనం ఏని మాత్రమే ఒక స్పెసిఫిక్ కలర్ చూపెట్టాలనుకున్నప్పుడు కూడా మనం ఏని ఒక స్పెసిఫిక్ కలర్లో చేయించవచ్చు. ఇక్కడ బి అనేది ఉంది, బిని కూడా ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని మనం స్పెసిఫిక్ కలర్లో చూపించవచ్చు. ఇలా కూడా చూపించవచ్చు. టోటల్గా ఏంటంటే మనకి ఇక్కడ టెక్స్ట్ సంబంధించినటువంటి కలర్ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఈ టెక్స్ట్ కలర్స్ అనేవి మనం అన్ని కూడా ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి షీట్ 1 షీట్ 2 షీట్ 3 అని కనిపిస్తున్నాయి. షీట్ 1 షీట్ 2 షీట్ 3 అంటే దాదాపుగా మనం ఎన్ని కావాలనుకున్నా తీసుకోవచ్చు అనమాట. ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఒక్క షీట్ లోనే చాలా 10 లక్షలకు సంబంధించినటువంటి రోస్ అండ్ కాలమ్స్ చాలా ఉంటాయి. అలాంటిది ఒక్క షీట్ లోనే చాలా ఉంటాయి. అలాంటిది మనం 2 3 4 5 మనం ఏ షీట్ యాక్టివేట్లో ఉన్నదని ఇక్కడ మనకు లైట్ కనిపిస్తుంది. ఇవన్నీ ఏమో లైట్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి, ఇదేమో వైట్ కనిపిస్తుంది చూడండి. కాబట్టి దీని ప్రకారంగా మనం దీన్ని 8 షీట్లో ఉన్నామని తీసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే ఒక న్యూ షీట్ అనేది వస్తుంది. ఇప్పుడు జస్ట్ రీసెంట్గా 9 షీట్ తీసుకున్నాం అనమాట. ఈ విధంగా మొత్తం కూడా లాజికల్ సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఉంటాయి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అండర్లైన్ దాన్ని క్లిక్ చేసి మనం దీనికి అప్లై చేస్తే మనం ఇందులో ఏది రాసినా దానికి అండర్లైన్ అనేది వచ్చింది అనమాట. సరిగా అప్లై అవ్వలేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మనం క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఇది అండర్లైన్ అప్లై అయింది.
అండర్లైన్ అప్లై అయితే ఖచ్చితంగా అది ఏంటంటే ఈ కలర్ లో చూపిస్తుంది అన్నమాట. డైరెక్ట్స్ రూప్ ఇచ్చేద్దాం, ఇలా టిక్ చేద్దాం. ఇప్పుడు దీనికి అప్లై అయింది, మనం ఇందులో ఏ టైప్ చేసిన దానికి అండర్లైన్ రావాలి. చూడండి ఇప్పుడు అన్నిటికీ అండర్లైన్ ఇచ్చేస్తుంది, అంటే ఇందులోనే ఓన్లీ ఇందులో మాత్రమే టైప్ చేయాలి, దానికి మాత్రం అండర్లైన్ ఇచ్చింది. మనం వేరే దాంట్లోకి వెళ్తే అండర్లైన్ అనేది రాదనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఖచ్చితంగా మనం దీన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఈ విధంగా గీయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎక్కడైతే రో అండ్ కాలమ్స్ రెండు కలుస్తాయో దాన్ని సెల్ అడ్రస్ అంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు రోస్ అండ్ ఇటు కాలమ్స్. ఓకే, ఇప్పుడు ఈ సెల్ అడ్రస్ ఎంత అంటే ఈ ఫోర్ దీని సెల్ యొక్క అడ్రస్. నెక్స్ట్ దీనిది H16, దీనిది వచ్చేసి L9, దీనికి వచ్చేసి C5, దీనికి వచ్చేసి A1, ఇక్కడ క్లిక్ చేస్తే P18, ఇక్కడ క్లిక్ చేస్తే U12, ఇక్కడ క్లిక్ చేస్తే E12. సో మనకి ఇక్కడ ఏంటంటే సెల్ అడ్రస్ అనేది ఏంటి అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అది ఏ సెల్ అడ్రస్లో ఉంది, ఆ వాల్యూ ఏంటి అనేది మనం సెల్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోవాలి ముందు. ఆ సెల్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకుంటేనే మనకు ఇక్కడ మన మ్యాథమెటికల్ సంబంధించిన ఫంక్షన్స్ ఏవైనా సరే, క్యాల్కులేషన్స్, ఈక్వేషన్స్ అండ్ సమ్, యాడిషన్, సబ్స్క్రిప్షన్ సంబంధించినటువంటి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే ఎంఎస్ ఎక్సెల్ గురించి. ఎంఎస్ ఎక్సెల్ అనేది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 5 అనేది రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.